ద్విముఖ వ్యూహం, ప్రభుత్వ నిర్ణయాల్లో వేగం, పార్టీ కార్యకలాపాల్లో దూకుడు, నెలాఖరులోగా పీఆర్సీ నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు. ఫిబ్రవరి 3వ వారం నుంచి సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలు. ఓవైపు ప్రభుత్వ పరంగా నిర్ణయాల్లో వేగం పెంచుతూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలని సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేయడం ద్వారా వివిధ వర్గాలను సంతృప్తిపరచడం, పార్టీ కార్యకలాపాల్లో దూకుడు పెంచడం లక్ష్యంగా ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు. నెలాఖరులోగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పదోన్నతులు, ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులు వంటి కీలక సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపనున్నారు. వచ్చే నెల 17న జరిగే తన జన్మదిన వేడుకల తర్వాత జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే వేతన సవరణ నివేదిక ప్రభుత్వానికి అందగా సంక్రాంతి తర్వాత పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు. అలాగే ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చాక ఫిబ్రవరి 3వ వారంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులకు వారం రోజున గడువునిచ్చారు. ఎల్ఆర్ఎస్ వంటి కీలక అంశాలపై త్వరగా ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.